రాధా నాకు పెళ్లి చేయి, నాకు పెళ్లి చేస్తే మస్తు ఎంజాయ్మెంట్ అవుతుంది, అర్థమవుతుందా రాధా? గురు కేతు, ఈ కేతు, ఆ కేతు, నా మీద ఏ కేతు లేదు కావచ్చు, ఒక పెళ్లి కూడా వస్తలేదు, పెళ్లి చేద్దామంటే ఒక్క పెళ్ళి, ఒక్క పెళ్ళి నేను చేస్తే ఈ విజ్ఞాన గురించి అందరికి తెలుసు, కానీ ఒక్క పెళ్లి కూడా చేస్తలే నేను. మరి నేను ఫోన్ చేయమనే అంటే నువ్వు ఫోన్ చేయవా? ఇలా ఫోన్ ఇవాళ నా వాసు చూసుకుంటా, వాసు చూసుకుంటా అంటే అండి ఫోన్ వచ్చింది. హలో హలో, నువ్వు పంతులువేనా? మాకు ఒక పెళ్లి చేయాలి. పంతులు పంతులులే, పెళ్లి చేస్తా పెళ్లి చేస్తా అయినా కానీ కొంచెం ఓరాక్షన్ చేద్దాం, లేకపోతే తెలియనారు చెట్ట. కానీ ఇప్పుడు ముహూర్తాలు బాగున్నాయి, బాగా బిజీ. ఓం త్రం త్లోం త్రం. హలో ఆగా మంద కాగు ఆడో త్రపుల్ త్రో త్రో. పొంగుడు పోయి ఉన్న పెళ్ళిని కూడా అంగడం చేసుకొట్టి ఎవా ఎందుకు మళ్ళీ ఒకసారి ఫోన్ చేద్దాం. హలో హలో అమ్మ అమ్మ ఆగమ్మా. అయ్యో అయ్యో ఎందుకమ్మా, చేద్దాం చేద్దాం పెళ్ళి చేద్దాం. హలో పంతులు, ఏమైంది? చేద్దాం మరి పెళ్ళి. సరే సరే, చేస్తా చేస్తామ్మా. మరి మీది పిల్లగాళ్ళ తరపునా పిల్ల తరపునా? చెప్పండి. సరే మరి సరే, పిల్లగాళ్ళ తరపునేనా? సరే సరే. మరి పెళ్ళి పిల్లగాళ్ళ తరపునే. ఏవేరా పెళ్ళి స్టార్ట్ అవుతుంది రాధా, వాళ్ళ అంటే నాకు చాలా చిక్కేస్తుంది. ఎట్లో గిట్లా వేసి ఒక్క పెళ్ళి అయితే పసక్కని పట్టేశా. కానీ పెళ్ళి కొడుకు పెళ్ళి పిల్లని చేయాలి, ఎట్లా మరి ఎట్లా సెట్ చేయాలి నాకు ఎవరు రాడు కదా సంబంధాలు చెప్పడానికి. దేవుడా నువ్వే ఒక సంబంధాన్ని చూడవా ప్లీజ్. మీరు పెళ్లి చేస్తే కదారా నాకు పెళ్ళి అయ్యేది, పెళ్లి కొడుకుని నేనే చూసుకున్నా, మీరు పెళ్లి చేయండి సరేనా? ఇక నువ్వే చూసుకున్నావుగా, ఎట్లా పెళ్లి అయ్యావంటావు? పూజారికి ఫోన్ చేయండి, ఆయననే అన్ని చూసుకుంటాడు, అర్థమవుతుందా? అబ్బా చెల్లె నువ్వు గేటు అబ్బా. ఇగో చెల్లె అంటే సూపర్ ఉంటుంది రా, మరి ఇగో ఫోన్ చేస్తావు చెల్లె. అనే అనే చెల్లెన ఫోన్ చేయమా. చెప్తున్న చెల్లె. హలో స్వామీజీ. మళ్ళా ఫోన్ వస్తుంది, ఆగు మళ్ళా అన్న నెంబర్. హలో ఏంది పెళ్లి సంబంధమా? నేనే పూజారిని, పూజారిని నేను. ఓ సామీజీ, ఇగో మా చెల్లెకి నువ్వు పెళ్ళి అయిపోయావా? సరే సరే తమ్ముడు, చేత పెళ్ళి ముహూర్తాలు బాగానే ఉన్నాయి, చేత చేత. సరే మరి సరే పంతుడు, చెల్లెకి పెళ్ళి. నేను వాళ్ళు అనుకోకుండా సిగ్గిస్తుంది. అమ్మ రాక రాక పెళ్లి సంబంధాలు వచ్చినాయి, ఆ సంబంధానికి ఈ పిల్లగాని చెప్తా, ఈ పిల్లగానికి ఆ పిల్లకి చెప్తా, సెట్ మొత్తానికి ఎత్తే రెండు పెళ్ళిళ్ళు సెట్ చేసినా పోయి పైసలు తీసుకుంటాయిగా. చూసారు కదా ఇలా పాముల పెళ్లి చూపులను తీసినాం, అంటే పూజారి నేను, కానీ అవి పాములని తెలియదు,
అది ఒకరు తెలిసిన తర్వాత పెళ్లి చేస్తాడా చేయడా అనేది నెక్స్ట్ పార్ట్. ఈ పాట నచ్చితే నెక్స్ట్ పార్ట్ కావాలని కామెంట్ పెడితే ఖచ్చితంగా విడుదీస్తాం. లైక్లు గట్టి కొట్టుర్రి. ఓకే మరి బాయ్ బాయ్.